Hi students, today's topic is relation between Kp and Kc in a chemical equilibrium. If you consider a homogeneous reversible reaction which has a gas phases, this is, if you consider this equation A plus B equal to C plus D, these are the stoichiometric coefficients of reactants and products. And then, as we discussed in earlier videos, what is the equilibrium constant for this reaction? Kc equal to concentration of products by concentration of reactants. ఓకే హోల్ పవర్ ఏమొస్తుంది దాని స్టాయికోమెట్రిక్ కోఎఫిషియంట్ అనేది హోల్ పవర్ మనకి వస్తుంది ఇది కేసీ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ వెన్ యూ కన్సిడర్ ది కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ దెన్ వాట్ ఈస్ కేపీ కేపీ అంటే ఏంటి అంటే ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఆఫ్ రివర్సిబుల్ రియాక్షన్ వెన్ యూ కన్సిడర్ పార్షియల్ ప్రెషర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్స్ ఇక్కడ కాన్సన్ట్రేషన్స్ కాకుండా మనం పార్షియల్ ప్రెషర్స్ తీసుకున్నట్టయితే అప్పుడు వచ్చే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ మనం కేపీ అంటాము అది ఎలా ఉంటుందంటే ఇదిగో చూడండి ఇక్కడ పీసీ ఈజ్ నథింగ్ బట్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ సి ఇక్కడ ఏం చేసాము ఎజ్యూమ్ దట్ పిఏ పీబీ పీసీ పీడీ ఆర్ ద పార్షియల్ ప్రెషర్స్ ఆఫ్ ఏబిసిడి రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ యొక్క పార్షియల్ ప్రెషర్స్ అనుకుంటే దాని ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఎలా ఉంటుందంటే కేపీ ఈక్వల్ టు పార్షియల్ ప్రెషర్స్ డివైడెడ్ బై పార్షియల్ ప్రెషర్స్ ఆఫ్ రియాక్టెంట్స్ products by reactants. The difference is here you have the concentration, here you have the partial pressure. Okay, let it be. Then ఇవి రెండు ఎలా రిలేట్ అయి ఉంటాయి కేపీ కేసీ అనేవి ఈ రెండింటిలో ఎలా రిలేట్ అవుతాయి మనకు తెలుసు పార్షియల్ ప్రెషర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కాన్సన్ట్రేషన్ ఇన్ గ్యాస్ ఫేజ్ ఇది ఎలా తెలుసు ఫేమస్లీ నోన్ యాజ్ ఐడియల్ గ్యాస్ లా ఐడియల్ గ్యాస్ లా అని తీసుకుంటే మనకి ఏం తెలుసు పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీ హియర్ పి ఈజ్ ప్రపోర్షనల్ టు ఆర్టీ వై బికాస్ ఇక్కడ ప్రపోర్షనల్ టు ఎన్ బై వి ఈజ్ నథింగ్ బట్ మోలార్ కాన్సన్ట్రేషన్ ఎలా నెంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్ అంటే ఈజ్ నథింగ్ బట్ మోలార్ కాన్సన్ట్రేషన్ కదా కాన్సన్ట్రేషన్ సో ఇప్పుడు ఈ ఎన్ బై వి బదులు మనం ఏం రాస్తాం కాన్సన్ట్రేషన్ రాస్తాం కాన్సన్ట్రేషన్ రాసినప్పుడు ఎలా ఉంటుంది ఈ ఈక్వేషన్ ఎలా అవుతుందంటే పార్షియల్ ప్రెషర్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ సపోజ్ ఇప్పుడు నేను ఒక రియాక్టెంట్ కానీ ఒక ప్రొడక్ట్ కానీ ఇది రాసి చూపిస్తాను మీకు సపోజ్ సి అనే నేను ఒక ప్రొడక్ట్ తీసుకున్నాను పార్షియల్ ప్రెషర్ సి ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ సి ఇంటూ ఆర్టీ సో ఇక్కడ మనకి ఆర్టీ అనేది కాన్స్టెంట్ కాబట్టి ప్రపోర్షనల్ రాసుకోవచ్చు దేర్ యూ హ్యావ్ ద రిలేషన్ ద పార్షియల్ ప్రెషర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కాన్సన్ట్రేషన్ అంటే ఇప్పుడు ఈ పీసీ ఉంది కదా పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఉంది కదా దీన్ని ఇక్కడ మనం ఏం చేస్తామంటే సబ్స్టిట్యూట్ చేస్తాం ఇది ఈక్వేషన్ 1 అనుకోవచ్చు లేకపోతే ఏ అనుకోవచ్చు అప్పుడు వాట్ విల్ బి ద కేపీ హియర్ కేపీ ఈక్వల్ టు పీసీ బదులు కాన్సన్ట్రేషన్ ఆఫ్ సి ఇంటూ ఆర్టీ సో హోల్ పవర్ సి అంటే దాని స్టాయికోమెట్రిక్ కోఎఫిషియంట్ రావాలి కదా మనకి హోల్ పవర్ సి ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ డి ఇంటూ ఆర్టీ హోల్ పవర్ ఏమొస్తుంది మళ్ళీ దాని స్టాయికోమెట్రిక్ కోఎఫిషియంట్స్ వస్తాయి కదా డివైడెడ్ బై రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్ ఇంటూ ఆర్టీ హోల్ పవర్ ఏమొస్తుంది ఇక్కడ మనకి ఏ ఇది ఏ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి ఇంటూ ఆర్టీ హోల్ పవర్ హోల్ పవర్స్ ఏమొస్తాయి స్టాయికోమెట్రిక్ కోఎఫిషియంట్ బి అండ్ బి అర్థమవుతుందా మీకు ఇక్కడ అంటే ఇక్కడ పైన ఈక్వేషన్లో పార్షియల్ ప్రెషర్ ఆఫ్ సి బదులు అది దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది కాన్సన్ట్రేషన్కి ఆర్టీకి కాబట్టి ఈ హోల్ థింగ్ మనం వేసామన్నమాట సింప్లీ ఓకే ఇప్పుడు దీన్ని నేను సింప్లిఫై చేస్తే దీన్ని ఎలా రాయొచ్చు మనం కాన్సన్ట్రేషన్ ఆఫ్ సి ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ డి బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి వాటి పవర్స్ ఏంటి సి డి ఏ బి రైట్ సో ఈ ఆర్టీ ఎలా ఉంటుంది ఆర్టీ హోల్ పవర్ సి ప్లస్ డి ఇంటూ ఉన్నప్పుడు అలా రాసుకోవచ్చు కదా డివైడెడ్ బై ఆర్టీ హోల్ పవర్ ఏ ప్లస్ బి సో దీన్ని ఇంకా మనం సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది కేపీ ఈక్వల్ టు ఇక్కడ ఇది మీరు చూడండి పైన మనం ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ రాసాం కదా కాన్సన్ట్రేషన్స్ తీసుకున్నప్పుడు ఇదంతా కూడా దేనికి ఈక్వల్ అవుతుంది మనకి కేసీ రైట్ ఇజంట్ ఇట్ కేసీకి ఈక్వల్ అవుతుంది సో కేసీ ఇంటూ సో దీన్ని ఎలా రాస్తాను ఆర్టీ పవర్ సి ప్లస్ డి మైనస్ ఏ ప్లస్ బి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ మైనస్ సో టోటల్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ మైనస్ టోటల్ నెంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ సో దీన్ని ఇంకా మనం మోడిఫై చేస్తే కేసీ ఇంటూ ఆర్టీ హోల్ పవర్ డెల్టా ఎన్ అంటాం ఇక్కడ డెల్టా ఎన్ అంటే ఏంటంటే నథింగ్ బట్ టోటల్ నెంబర్ ఆఫ్ సో టోటల్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ మైనస్ టోటల్ నెంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ ఇజంట్ ఇట్ సి ప్లస్ డి ఆర్ టోటల్ నెంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ కదా అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ ఏంటి
టోటల్ నెంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ ఆర్ ఏ ప్లస్ బి. సో దీన్ని మనం డెల్టా ఎన్ అంటాం అనమాట. సో ఇప్పుడు ఓవరాల్గా రియాక్షన్ మనకి ఎట్లా కన్వర్ట్ అవుతుంది, కేపీ ఈక్వల్ టు కేసీ ఇంటూ ఆర్టీ హోల్ పవర్ డెల్టా ఎన్. దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ కేపీ అండ్ కేసీ ఇన్ అ కెమికల్ ఈక్విలిబ్రియం. సో ద రిలేషన్ ఈజ్ కేపీ ఈక్వల్ టు కేసీ ఇంటూ ఆర్టీ హోల్ పవర్ డెల్టా ఎన్. హియర్ ద కేపీ ఈజ్ ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ వెన్ పార్షియల్ ప్రెషర్స్ ఆర్ టేకెన్ ఇన్ అ కెమికల్ ఈక్విలిబ్రియం, అండ్ కేసీ ఈజ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ వెన్ కాన్సన్ట్రేషన్స్ ఆర్ టేకెన్, దెన్ ఆర్ ఇస్ గ్యాస్ కాన్స్టెంట్, టీ ఈస్ టెంపరేచర్ ఇన్ కెల్విన్, దెన్ డెల్టా ఎన్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ మైనస్ టోటల్ నెంబర్ ఆఫ్ రియాక్టెంట్స్. ఎస్ దిస్ రిలేషన్ ఆల్సో హ్యావ్ సమ్ కేసెస్ లైక్ ఇఫ్ ఎన్ ఈక్వల్ టు జీరో దెన్ కేపీ ఈక్వల్ టు కేసీ, అలాగే ఇఫ్ ఎన్ ఈక్వల్ గ్రేటర్ దెన్ జీరో అయినప్పుడు కేపీ గ్రేటర్ దెన్ కేసీ అవుతుంది, అలాగే ఇఫ్ ఎన్ ఈజ్ లెస్ దాన్ జీరో కేపీ ఈజ్ లెస్ దాన్ కేసీ. దీస్ ఆర్ డిఫరెంట్ కేసెస్ ఫర్ దిస్ రిలేషన్షిప్. ఓకే, నెక్స్ట్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ టెంపరేచర్కి ఎలా రిలేట్ అయి ఉంటుంది. ద వాల్యూస్ ఆఫ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఎట్ టూ డిఫరెంట్ టెంపరేచర్స్ ఈజ్ గివెన్ బై ద ఫాలోయింగ్ ఈక్వేషన్ అని రాశాను కదా. అంటే ఏమవుతుందంటే మనకి ద వాల్యూ ఆఫ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ చేంజెస్ థరోలీ విత్ ద టెంపరేచర్ అనమాట. కే వాల్యూ ఇప్పుడు కూడా టెంపరేచర్ డిపెండెంట్ ఉంటుంది. సో అది ఎలా ఉంటుంది, టెంపరేచర్ టీ వన్ నుంచి టీ టూకి వెళ్ళినప్పుడు డిఫరెంట్ రియాక్షన్స్ డిఫరెంట్ టెంపరేచర్స్లో జరిగినప్పుడు వాటి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఎలా డిపెండ్ అయి ఉంటుందంటే మనకు ఒక ఈక్వేషన్ ఉందన్నమాట. సో ఈ ఈక్వేషన్ డెరివేషన్ అయితే అవసరం లేదు, ఎందుకంటే ఇది కైనెటిక్స్ నుంచి యాక్టివేషన్ ఎనర్జీ నుంచి అక్కడి నుంచి వస్తుందన్నమాట. ఈవెన్ ఇందులో కైనెటిక్స్ అండ్ థర్మోడైనమిక్స్ కూడా మిక్స్ అయి ఉంటాయి. సో యూ కెన్ రిమెంబర్ లైక్ దిస్ అనమాట. సో ఈ డెల్టా హెచ్ అనేది ఏంటంటే మనకి ఎనర్జీ హీట్ ఆఫ్ రియాక్షన్ అనమాట. యూ కెన్ సే సింప్లీ 2.303 ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే మనకి గ్యాస్ కాన్స్టెంట్. టీ వన్ టీ టూ అనేవి టెంపరేచర్స్ డిఫరెంట్ టెంపరేచర్స్, బట్ అంటే లాగ్ కే టూ బై కే వన్, దీని లాగ్ కే టూ మైనస్ కే వన్ లాగ్ కే వన్ కింద రాసుకోవచ్చు, బట్ సింప్లిఫికేషన్ వచ్చి లాగ్ కే టూ బై కే వన్ ఈక్వల్ టు మైనస్ డెల్టా హెచ్ డివైడెడ్ బై 2.303 ఇంటూ ఆర్ 1/T2 మైనస్ 1/T1. ఇక్కడ ఆల్వేస్ ఈ కేసెస్ ఎలా ఉంటాయంటే T2 ఈజ్ గ్రేటర్ దాన్ T1 ఉంటుంది అనమాట. అంటే ఒక రియాక్షన్ ఇనీషియల్ టెంపరేచర్ T1 అయితే దాని ఫైనల్ టెంపరేచర్ T2 అనుకుంటే T2 ఎప్పుడు కూడా T1 కంటే ఎక్కువగా ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద టెంపరేచర్ అండ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అట్ డిఫరెంట్ టెంపరేచర్స్. ఓకే, ఇంట్లో కూడా కేసెస్ ఉన్నాయి డిఫరెంట్ కేసెస్, అవి కూడా ఎట్లా, వన్ డెల్టా హెచ్ ఈక్వల్ టు జీరో అంటే అట్ ఫిక్స్డ్ వాల్యూమ్ మనకి హీట్ ఆఫ్ రియాక్షన్ ఇప్పుడు కూడా జీరో అవుతుంది, అప్పుడు ఏమవుతుంది K2 ఈక్వల్ టు K1. ఎందుకు లాగ్ K2 మైనస్ లాగ్ K1 ఈక్వల్ టు జీరో అయినప్పుడు K2 ఈక్వల్ టు K1 అవుతుంది కదా, ఎనీథింగ్ బై జీరో ఇక్కడ జీరో వస్తుంది కాబట్టి. నెక్స్ట్ వెన్ కేస్ 2 ఏంటంటే వెన్ డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్, అంటే ఎండోథర్మిక్ రియాక్షన్స్కి ఎప్పుడు కూడా డెల్టా హెచ్ పాజిటివ్ ఉంటుంది, అలాంటప్పుడు ఏంటి K2 ఈజ్ గ్రేటర్ దాన్ K1 ఉంటుంది. అలాగే కేస్ 3 తీసుకుంటే వెన్ డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్, అంటే ఎక్సోథర్మిక్ రియాక్షన్ అనమాట, ఎక్సోథర్మిక్ రియాక్షన్స్లో డెల్టా హెచ్ ఈజ్ కూడా నెగిటివ్ అవుతుంది కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ K2 ఈజ్ లెస్ దాన్ K1. ఇవి ఏం చెప్తుంది మనకి, ఇవన్నీ ఏం చెప్తుందంటే మనకి ద చేంజెస్ అక్కరింగ్ విత్ డిఫరెంట్ టెంపరేచర్స్ ఇన్ కెమికల్ ఈక్విలిబ్రియం అనమాట. చేంజెస్ అక్కరింగ్ అంటే దేంట్లో ఈక్విలిబ్రియం కాన్స్టెంట్లు, ఒక ఈక్విలిబ్రియంలో డిఫరెంట్ టెంపరేచర్స్ ఉన్నప్పుడు ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఎట్లా వేరీ అవుతుంది అనేది ఈ ఈక్వేషన్ నుంచి మన ఈ కేసెస్ నుంచి మనం తెలుసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద రిలేషన్ బిట్వీన్ కేపీ అండ్ కేసీ అండ్ డిపెండెన్స్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ కెమికల్ ఈక్విలిబ్రియం. Thanks for watching. Please don't forget to subscribe my channel. Thanks.